కాంట్రవర్సీ కథలతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు పవర్ స్టార్ పై సినిమా చేయబోతున్నట్లు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన ఆర్జీవి సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను అలాగే నటి నటులకు సంబంధించిన వివరాలను కూడా చెప్పాడు అలాగే ఓ వీడియో కూడా పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది స్టేయస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఆర్జీవి వరల్డ్ థియేటర్ ని క్రియేట్ చేసుకున్న వర్మ గతంలో ఎప్పుడూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను వదులుతున్నాడు అసలు ఈ రేంజ్ వర్మ తన థియేటర్ కి హైప్ చేస్తాడా అనుకున్న వారందరికీ ఊహించని షాక్ ఇచ్చాడనే చెప్పాలి తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసి బాగానే రిలీజ్ చేస్తున్నాడు గానీ ఎంతవరకు లాభం అందుకుంటున్నాడో మాత్రం ఎవరికీ తెలియదు క్లైమాక్స్ మూవీ ఎన్ఎన్ఎన్ సినిమాలను గ్రాండ్ గా వదిలిన వర్మ నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా మరో సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ అయితే ఇచ్చేశాడు కొన్ని కొన్ని సార్లు పవర్ స్టార్ ని స్పెషల్ గా టార్గెట్ చేసే వర్మ ఈసారి డైరెక్ట్ గా ఒక స్పెషల్ మూవీతో కొట్టబోతున్నట్లుగా తెలుసు పవర్ స్టార్ టైటిల్ తో రూపొందునున్న ఆ సినిమాలో యాక్టర్స్ వీరే అంటూ ఒక రష్యన్ అమ్మాయి నలుగురు పిల్లలు అలాగే ఎనిమిది బర్రెలతో పాటు ఆర్జీ కూడా సినిమాలో కనిపించబోతున్నట్లు పేర్కొన్నారు చివరిగా ఆర్జీవీ కూడా సినిమాలో నటించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు నిజమో అయితే మనం చెప్పలేము అలాగే పవర్ స్టార్ లుక్ లో నటించనున్న యాక్టర్ కూడా దొరికేసినట్లు రామ్ గోపాల్ వర్మ ఒక టిక్ టాక్ వీడియోను కూడా రిలీజ్ చేయడం వైరల్ గా మారింది ప్రస్తుతం మిర్యాలు కూడా ప్రణయ్ పరువు హత్య కేసుకి సంబంధించిన కథన స్తున్న వర్మ ఆ తర్వాత పవర్ స్టార్ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేయనున్నారు స్టార్టింగ్ లోనే ఇలా ఉందంటే వర్మ మునుముందు ఇంకెలాంటి సినిమాలు అనౌన్స్ చేస్తాడో ఏమో చూడాలి